ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన ఉత్సవాలు సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్న వారిలో ఉక్రెయిన్ డ్రైవర్ల పాత్ర కీలకమైంది. భారీ గణనాథులను అత్యంత ఒడుపుగా సాగర గర్భంలోకి పంపేందుకు వారు చాలా కష్టపడుతున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న క్రెయిన్ డ్రైవర్లతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ గణనాథుల విగ్రహ నిమజ్జన కార్యక్రమం అత్యంత దిగ్విజయంగా జరిగింది. ప్రధానంగా మత సామరస్యం వెల్లువిరుస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం జరిగితే, ప్రత్యేకించి గణనాథుడి విగ్రహాన్ని, ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి దైవ విగ్రహం, అటువంటి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి టాస్క్. ఇటువంటి టాస్క్ ని గత 10 సంవత్సరాల పైనుంచి కూడా జమీల్ అనేటువంటి ట్రైన్ డ్రైవర్ ఆయన ప్రత్యేకించి ఆపరేట్ చేస్తూ ఆయన పర్యవేక్షణలో చేస్తున్నారు. ఆయన ఒక ముస్లిం హిందూ మతం తోటి సమయంలో కూడా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఇవాళ తన విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం గ్రేటర్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. ప్రధానంగా ఆయన ఎక్స్పీరియన్స్ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్న జమీల్ గారు, ఈ ఏడాది కూడా మీరు సక్సెస్ చేశారు, ఎలా అనిపిస్తుంది, ఎలా హ్యాండిల్ చేశారు? చాలా మంచి సంతోషం అనిపిస్తుంది సార్. మాకంటే అలవాటు ఇది, ఈ హార్డ్ పని చేయాలి అలవాటు మాకు. మేమే ఎప్పటికీ మేమే చేస్తాము, వేరేలు చేయరు. మాకు ఇది చాలా మజా వస్తుంది, ఇది చేయాలంటే మాకు చాలా ఇష్టం ఉంటది. ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారో మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు చేశారు? మా కంపెనీ 30 సంవత్సరాల నుంచి చేస్తుంది, ఇప్పుడు నేనేమో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఖైరతాబాద్. ఈసారికి గతంలో 10 సంవత్సరాల నుంచి చూస్తే ఏమైనా కష్టతరం అనిపించింది సార్? ఎందుకు కాలేదు? కష్టం ఏం కాలేదండి, మాకు ఫ్రీగా అవుతుంది. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా అయిందండి, చాలా ఈజీగా అయిపోయింది. మీకేమనిపిస్తుంది, ఎన్ని సంవత్సరాలు చేశారు కదా, 10 సంవత్సరాల పాటు చేశారు, సంతృప్తికరంగా ఉందా? చాలా ఆనందం అనిపిస్తుంది సార్, చాలా మజా వస్తుంది, చాలా బాగా ఫీలింగ్ బాగా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆపరేషన్ వర్క్ చేస్తున్నటువంటి జమీల్ చాలా సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా మీరు చూడవచ్చు, ఇది భారీ ఎత్తున 57 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఆపరేట్ చేయాలంటే చాలా కష్టతరమైన టాస్క్. ప్రస్తుతం క్రేన్ ఓనర్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఈ భగవత్ కార్యక్రమంలో తన వంతు సర్వీస్ కూడా చేశారు. ఎట్లా ఉంది, మీ పేరేంటి, ఎలా ఉంది? నా పేరు సుశీల్ రవి. మేము ఇది ఎవ్రీ ఇయర్ చేస్తా ఉన్నాము. ఇట్స్ నార్మల్ ఏంటంటే ఫేత్ కోసం చేస్తాం, గణేష్ కోసం. అట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది, నార్మల్ గా ఏం వి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ యూజువల్లీ ఫ్రమ్ గవర్నమెంట్. ఖైరతాబాద్ గణేష్ 10-15 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఐ స్టార్టెడ్ ఓన్లీ లాస్ట్ ఇయర్. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి భగవంతుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా ప్రత్యేకించి కంపెనీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాం, మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి అందరూ సేవా తత్పరులు, అందరి సహకారంతో ఈ ఏడాది కూడా గణనాథుడి విగ్రహ ఉత్సవ కార్యక్రమం, గణనాథుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత శోభాయమానంగా జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి భక్త జన సందోహం అంతా కూడా ట్యాంక్ బండ్ వద్ద మీరు స్వయంగా చూసేటటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నారు. ప్రధానంగా వేల సంఖ్యలో వస్తున్నటువంటి జనాలందరినీ కూడా పోలీసులు అదుపు చేస్తున్నటువంటి సందర్భం అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మత సామరస్యం ఒకవైపు వెళ్లి విరుస్తూ, మరొకవైపు భక్తులందరూ కూడా శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారు తమ యొక్క భగవంతుడిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి సందడి కూడా ట్యాంక్ బండ్ వాతావరణం అంతా కూడా పూర్తి స్థాయిలో శోభాయమానంగా జరిగినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఏడాది అత్యంత వైభవోపేతంగా కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగటం హర్షదాయకంగా ఉన్నట్టు ప్రభుత్వం కూడా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో కలిసి దుర్గా TV5 ట్యాంక్ బండ్.